సో పాడి కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ, దొడ్డిదారిని వచ్చినటువంటి ఎమ్మెల్సీ. ప్రజలు ఓటు వేసి ప్రజల ద్వారా వచ్చి ఉంటే ఆ బాధ ఏందో అర్థమయ్యి ఉండేది. కానీ తను ఒక ప్యాకేజ్లో వచ్చినటువంటి వ్యక్తికి ఒక ఉమెన్ గవర్నర్ పట్ల మాట్లాడినటువంటి వ్యాఖ్యలని చాలా తీవ్రంగా ఆ రోజు ఖండించాను. నేను నేషనల్ ఉమెన్ కమిషన్కి కూడా నేనే కంప్లైంట్ చేశాను. ఆ కంప్లైంట్ బేస్లోనే ఇవాళ రేపు 11 o'clock ఎంక్వైరీకి రమ్మని చెప్పేసి అడిగారు. నేను ఫిబ్రవరి అంటే ఫస్ట్ నేను కంప్లైంట్ పెట్టింది జనవరిలో, తను అన్న నెక్స్ట్ డేనే పెట్టాను. వాళ్ళు నేను పెట్టినటువంటి అన్ని లింకులు కూడా అవి తెలుగులో ఉన్నాయి కాబట్టి మాకు లాంగ్వేజ్ అసలు ఆ వర్డ్ ఏంటి అర్థం కావట్లేదు అన్నప్పుడు నాకు ఆఫీస్ నుంచి అనన్య సింగ్ నాకు మెయిల్ చేశారు. మెయిల్ చేస్తే నేను మళ్ళీ తనకి అదే రోజు కంప్లీట్గా హిందీ ట్రాన్స్లేట్ చేసి నేను మెయిల్ చేశాను. అప్పుడు అంటే ఫిబ్రవరి 2 రోజు నేను మెయిల్ చేశాను. ఆ మెయిల్కి రిప్లై 14th రోజు వచ్చింది. సో అన్ని అందరేమో సుమోటగా తీసుకున్నారని అనుకుంటున్నారు. అంటే దురదృష్టం అట్లా ఉంది, పని చేసిన దాన్ని కూడా క్రెడిట్ ఇవ్వలేనంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారన్నది అర్థమవుతుంది. సో అట్లీస్ట్ కనుక్కోవాలి కదా ఎలా వచ్చింది ఏమొచ్చింది అని కూడా చేసుకోవాలి కదా. సో నేను ఆ రోజు చాలా మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, నేను కంప్లైంట్ చేశానని కూడా చెప్పినాను నేను ఆ రోజు బైట్స్ తీసుకున్నప్పుడు కూడా. సో ఏది ఏమైనప్పటికీ కూడా నేషనల్ ఉమెన్ కమిషన్ నుంచి అంటే స్టేట్ ఉమెన్ కమిషన్కి ఇవ్వచ్చు, కానీ స్టేట్ ఉమెన్ కమిషన్కి ఇచ్చినా కూడా లాభం లేదు, ఆమెకి ఎన్ని ఇచ్చినా కూడా ఈ బుట్టదాకలే అవుతున్నాయి కాబట్టి నేను నేషనల్ కమిషన్ రేఖా శర్మ గారికి కంప్లైంట్ చేశాను, ట్విట్టర్లో పెట్టాను, దెన్ మెయిల్ కూడా చేశాను నేను తనకి. కాబట్టి దీనితో పాటు నేను చాలా ఆమెకి కోట్ చేసి కూడా చెప్పాను, తెలంగాణ రాష్ట్రంలో ఉమెన్ పట్ల చాలా రకాలుగా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు చాలా నీచమైనటువంటి వర్డ్స్ వాడుతున్నారు, అసలు ఏమాత్రము కూడా క్షమించరానటువంటి పని ఉన్నది, మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కూడా నేను పర్సనల్గా కూడా చెప్పడం జరిగింది కాల్ చేసినప్పుడు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అంశము. తెలంగాణ రాష్ట్రంలో అన్నింటికి నేనే ముందుందని చెప్పేటువంటి నా సోదరి బతుకమ్మ మరి కనీసం ఇలాంటి వచ్చినప్పుడు కూడా సర్దిద్దుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మా దృష్టిలో ఆమె మహిళ కాదు. అందుకే అంతకుముందు అడిగినప్పుడు చెప్పిన ఆమె ఆడా కాదు మాడా కాదు అని కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి దగ్గరలో ఎక్కడ సమస్య వచ్చినా మహిళల పట్ల ఉండొచ్చు జనరల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా కలిసి పనిచేశాం కాబట్టి మనం ప్రశ్నించాం, ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత నీ ప్రభుత్వంలో తప్పు జరిగితే మాట్లాడాల్సిన బాధ్యత నీకు ఎక్కువ ఉంది ఇంకా మిగతా వాళ్ళకన్నా కూడా, అది ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? కాబట్టి డెఫినెట్గా ఇలాంటి పదజాలాలు నాలాంటిది వాడాల్సి వచ్చినటువంటి అవసరం రావడం దురదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఏదేమైనా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఎక్కడ రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు. నిన్న ఎర్రవల్లి దయాకర్ కూడా ఆయన మళ్ళీ నిన్నేదో స్టేట్మెంట్ చేసినట్టుగా చూసిన, అంటే వీళ్ళకు భయం అనేది లేదు. ఆ భయం జరగాలి అని అంటే అసలు అలాంటి వాళ్ళని మహిళలని గౌరవించలేనటువంటి వాళ్ళని చాలా నీచ సంస్కృతి పదాలు వాడేటువంటి వీళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎప్పటికీ కూడా వాళ్ళు అర్హులు కారు. వాళ్ళని పూర్తిగా కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్కి నేను ఎలక్షన్ కమిషన్ కూడా పెడతా, ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు పోటీ చేయడానికి అనర్హులుగా వేటు వేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఈ సందర్భంగా. అంటే రాష్ట్రపతి ముర్ముపై అంటే గౌరవం లేదు బీఆర్ఎస్ పార్టీకి, ఆమె యొక్క స్పీచ్ వినడానికి కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆమె ఒక ఆదివాసి బిడ్డ. ఇక్కడ గవర్నరు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డ, అంటే బలహీన వర్గాలు మహిళలు అధికారంలో ఉంటే మీకన్నా పెద్ద పీఠంలో ఉంటే ప్రోటోకాల్ ప్రకారంగా మీరు రెస్పెక్ట్ చేయరా, చేయరా అని అడుగుతున్నాను నేను. మరి మీరు మిగతా వాళ్ళు ఉంటే పొర్లు దండాలు పెడతారు ఎందుకో? ఇప్పుడు నాది చెప్తే ఏమంటారంటే ఈమె ఒక రకమైన పక్షపాతాన్ని మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఊర్లో ఉండనేరు అన్నట్టుగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సభ్య సమాజం తెలంగాణ సమాజం ఇవాళ ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. సో మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ద్వారా మరి రేపు కౌశిక్ రెడ్డి పోతాడా పోడా ఏమవుతుందో చూడాలా, డెఫినెట్గా వదిలిపెట్టే ముచ్చటైతే లేదు. యా మీరు ఇప్పుడు వీడియో అయితే పోస్ట్ చేసిండ్రు కదా, జనరల్లీ మహిళా కమిషన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇమీడియట్ యాక్షన్ ఏమన్నా ఉంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా నేను ఇది చాలా లేట్ అయింది, పెట్టినాక ఇమీడియట్గా వాళ్ళు తీసుకొని ఉండాలా అంటే మరి వాళ్ళ యొక్క నాకు ఫోన్ చేసింది వాళ్ళ యొక్క లీగల్ ఎక్స్పర్ట్ నుంచి కాల్ చేశారు వాళ్ళు, అంటే వాళ్ళు ఏముంటుంది ఏ సెక్షన్లో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అని ఏమన్నా ఎక్సైజ్ జరిగిందేమో అందుకే డిలే అయిందేమో అనుకుంటున్నాను. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ చేయాలండి ఈ పని, భారతీయ జనతా పార్టీ ఈ పనులు చేయాలి. ఎందుకంటే గవర్నర్ గారిని బీజేపీ రిప్రజెంటేటివ్ అని 10 కోడ్ చేస్తున్నారు కదా, మరి మీరు ఎందుకు మాట్లాడకూడదు? పార్టీలకు అతీతంగా గవర్నర్ న్యూట్రల్ ఒక రాజ్యాంగ పొజిషన్లో ఉంది, ఆమె పొలిటికల్ యాంగిల్లో మాట్లాడినప్పుడు పొలిటికల్ లైన్ తీసుకున్నప్పుడు విమర్శించాలి, విమర్శకు ప్రతి విమర్శలు చేసుకోవడం సహజం. బట్ కానీ ఇలాంటివి చేయాల్సినటువంటి బాధ్యత కేవలం ఉత్సవ విగ్రహాలు లాగానే
మేము మోర్చాలో ఉన్నాము, ఉత్సవ విగ్రహాలు లాగానే కాంగ్రెస్ మహిళలో ఉన్నాము, ఇట్లా చెప్పుకోవడం కాదు కదా. సమాజంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని తీసుకొని ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ప్రజలు మీతో నిలబెడతారు. యా బీజేపీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కానీ మీలాగా ఐ థింక్ అంటే ఇక్కడ ఏదో కంప్లైంట్ ఇస్తే ఏమొస్తుంది, దాంతో ఏం రాదు కదా, యాక్షన్ కావాలి కదా. మీరు అందుకని అంటున్నాను బీఆర్ఎస్ బీ టీములుగానే ఉన్నటువంటిదే బీజేపీ బీ టీమ్గా ఉన్నదే బీఆర్ఎస్ అని అనుకోవాలనేమో. మరి ఇప్పుడు నిజంగానే మీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు నేను ఒక పోరాట పటిమ ఉన్నదాన్ని, నాకేం కావాలో తప్పు జరిగినప్పుడు వాటిపైన యాక్షన్ కావాలని కోరుకుంటున్నా. కాబట్టి యాక్షన్ కావాలంటే యాక్షన్ ఎక్కడ దొరుకుతుందో నేను అక్కడ ఇవ్వాలి కదా కంప్లైంట్. ఇక్కడ రాష్ట్రంలో అక్కడిక్కడ పోయి పోలీస్ కంప్లైంట్ పెడితే దానివల్ల నీ పొలిటికల్ మైలేజ్ వస్తుంది, కానీ యాక్చువల్గా నీకు విక్టిమ్ ఎక్కడ దొరుకుతుంది, దానికి న్యాయం ఎక్కడ జరుగుతుంది, కాదు కదా. కాబట్టి ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు మీరే ఎదుటోడికి మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ గారి మీద అంటే ఒక దిస్ థింగ్ తోని, ఒక పాజిటివ్ థింగ్ తోని మీరు వెళ్ళి కంప్లైంట్ చేశారు. నేను ఇప్పుడు కాదు అంటే పార్టీలకు అతీతంగా, నేను ఇప్పుడు కాదు ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపుల విషయం అయి ఉండొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో నిత్యము మహిళలపైన జరిగే అకృత్యాలు అయి ఉండొచ్చు. నేను చాలా సందర్భాలు నేను గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆమెకు రిప్రజెంట్ చేశాను. నేను నాకు ఆమె దగ్గర నుంచి ఏం రాలేదు, నాకు నేను చేసిన నాకేం రాలేదు. గవర్నర్ గారికి ఇచ్చిన తమిళసై వచ్చినాక నేను 3 సార్లు కలిశాను నేను ఆమెని, కానీ నాకేం రాలేదు. సో ఆమెకి ఏముందో నాకు తెలియదు కదా, చేయడం నా బాధ్యత. అంతవరకు నేను చేసే అంతవరకు నేను చేశాను. ఆ తర్వాత ఏం చేశాను, ఇప్పుడు నేషనల్ క్రైమ్కి పెడుతున్నాను. ఇప్పుడు సరే ఆమెకు సమస్య వచ్చినప్పుడు ఆమె ఎవరు చెప్పుకోలేదు కదా, కనీసం నాలాంటిదే చెప్పాలి కదా. కాబట్టి నేను ఆ పని చేశాను. బట్ నేను ఈ మధ్య కాలంలో అసెంబ్లీకి ముందు కూడా నేను గవర్నర్ అపాయింట్మెంట్ కావాలని కోరాను నేను, కానీ నాకు ఇప్పటివరకు ఇంకా ఆమె దగ్గర నుంచి నాకు అపాయింట్మెంట్ రాలేదు. ఏడీసీ గారికి కాల్ చేస్తే మేడం స్కెడ్యూల్ బిజీగా ఉంది చెప్తామని అన్నారు. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, విఆర్ఏలకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, 2008 డిఎస్సి వాళ్ళది ఉన్నది, మహిళల ఇష్యూస్ ఉన్నాయి. సో ఇట్లాంటి ఇష్యూస్ను అన్నింటినీ కూడా కలిపి ఆమెకు ఒక రిప్రజెంట్ చేయడం కోసం నేను అడిగాను, బట్ ఇప్పటివరకు రాలేదు, వెయిట్ చేస్తున్నాను.